శుభోదయం విద్యార్థుల నిన్నటి లో మనం వీర తెలంగాణ అనే పాఠ్యభాగంలో వీర తెలంగాణ పాఠ్యభాగ రచయిత గురించి తర్వాత పాఠ్యభాగం నేపథ్యం గురించి అలాగే కవిగారు దాసరథి కృష్ణమాచార్యుల గురించి తెలుసుకున్నాం అలానే మనం ప్రవేశిక ఆ ప్రవేశికలోని మొదటి పద్యాన్ని నేర్చుకున్నాం విద్యార్థులు మనకి పుస్తక పరిశీలన చూడండినా టెక్స్ట్ బుక్ పరిశీలన మొదటి పద్యం మరి నేర్చుకున్నాం ఈ రోజు సెకండ్ పద్యం రెండవ పద్యాన్ని నేర్చుకుందాం విద్యార్థులు ఒక్కసారి గమనించండి పాఠ్య భాగంలో రెండో పద్యము శాన్ ఉంది ఇది శార్దోల లక్షణాలు కలిగిన పద్యంలోనిది ఈ ఆ పద్యం యొక్క శార్దోలం శా అంటే శార్దోళం అనే లక్షణాలు కలిగిన పద్యం తల్లి ప్రతిభ విశేషములు భూత ప్రేతాస్తములన్ డులన్ కొన్ని తరాలు దాకా ఇప్పుడల్ డోయి సౌదామని వలియు పల్లవి భవనల్ బ్రతుకు దోవల్ జోపు కాలములన్ మల్లెన్ స్వచ్ఛత రుజ్వల ప్రధమ సంధ్యా బాను వింత్య విద్యార్థులు విన్నారుగా విద్యార్థులు ఈ యొక్క పద్యాన్ని చూసారుగా ఒకసారి ఈ పద్యం యొక్క పతి పదార్థము చూద్దాం విద్యార్థులు తల్లి నీ ప్రతిభ విశేషములు తల్లి ఓ అమ్మా తెలంగాణమా అమ్మా తెలంగాణమా నీ యొక్క ప్రతిభ విశేషములు నీ యొక్క ప్రతిభా విశేషములు నీ యొక్క గొప్పతనము విశేషములు భూత పేత హస్తముల్ని యొక్క గొప్ప విశేషాలు కొన్ని తరాల దాకా భూత పేత అంటే దుర్మార్గుల చేత భూత పేతములు అంటే దుర్మార్గుల చేత హస్తములన్ అంటే వాళ్ళ యొక్క చేతులలో చిక్కుకున్నాయి కొన్ని తరాలు దాకా వాళ్ళ యొక్క చేతుల్లో చిక్కుకొని ఉన్నాయి దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి ఇంకా ఇప్పుడు ఓయే ఇప్పుడు వాళ్ళ చేతుల్లోంచి అడ్డంకులు ఏమైనా అన్ని తొలగిపోయాయి సౌదామని వల్ల పలవి భవనల్ బ్రతుకు దోవల్ జూపు కాలముల్ మరి ఆ యొక్క అడ్డంకులు తొలగి ఇప్పుడే విచ్చుకున్న ఒక పువ్వు మాదిరిగా ఇప్పుడే విచ్చుకున్న మెరుపు తీగలగా ఈ యొక్క కాంతి రేకులతో బతుకు చూపే బతుకు ద్రోవ చూపే కాములు వచ్చేసాయి ఈ యొక్క బతుకు ద్రోవలు చూపే కాలములు వచ్చినాయి కాలములు అంటే రోజులు వచ్చాయి మళ్ళీ స్వచ్ఛత రుజువులు ప్రధమ సంధ్య బానువంతుడన్ మళ్ళీ అంటే ఎలాంటి మళ్ళీ మంచి స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యాసూర్యుడు ఉదయిస్తున్నట్లుగా మళ్ళీ మంచి రోజులు వచ్చేసాయి మనకి కాబట్టి మనమందరం స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యాసురుడు వేస్తున్నాడు మన తెలంగాణ గడ్డ మీద మనమందరూ యాక్టివ్గా ఉండాలి